హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హత కలిగిన అవసర పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి తాజాగా ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో వీరు మళ్ళీ కూడా అవసర పెన్షన్లు అయితే తీసుకోవచ్చట. కొత్తగా రూల్స్ ఏమున్నాయి, ఈరోజు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్లో ప్రభుత్వం ఏం చెప్పబోతుంది, ఆ వివరాలు అనేది ఎండ్ వరకు చూసి కంప్లీట్గా తెలుసుకోండి. మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు, గంట వస్తుంది, గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రభుత్వ పథకాలు వచ్చినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. తెలిసిన వారికి, బంధుమిత్రులందరికీ వీడియో షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టబ్లోకి వెళ్ళిపోయినట్లయితే, ఎన్నికల కోడ్ నేపథ్యంలో 2 నెలలుగా పింఛన్ల దారులకు తిప్పలు తప్పడం లేదు. గత నెలలో సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి పింఛన్దారులు ఈ నెల బ్యాంక్ ఖాతా పుస్తకాలు పట్టుకొని బ్యాంకుల్లో పరుగులు తీస్తున్నారు. అయితే సొమ్ము పడలేదని చెప్పడంతో సచివాలయాలకు వెళ్ళి ఏ ఖాతాలో పడిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా మూతపడిన ఖాతాలో పడిందని తెలుసుకొని బ్యాంకు వెళ్ళి సిబ్బంది ఇబ్బందులు ఆడుకుంటున్నారు. మళ్ళీ ఖాతా పునరుద్ధరణ బ్యాంక్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ చుట్టూ ప్రదక్షిణలు తప్పడం లేదు. ఇక ఖాతా పునరుద్ధరణ కోసం కనీసం 300 నుంచి 500 చెల్లించాలని చెప్తుండడంతో వృద్ధులు తలలు పట్టుకుంటున్నారు. ఒకపక్క ఎండల తీవ్రతతో తల్లడిల్లుతున్నటువంటి అష్ట కష్టాలు పడి బ్యాంకులకు వస్తే ఖాతా పునరుద్ధరణ సొమ్ము చెల్లించడం దారుణమని లబ్బోదిబ్బమంటున్నారు. ఏ ఖాతాలో సొమ్ము పడిందో తెలుసుకోవడం పెద్ద పనిగా మారింది వాపోతున్నారు. బ్యాంకులకు గిరి శిఖర గ్రామాలకు 30 కిలోమీటర్ల దూరంలో మండల కేంద్రాలు వెళ్లాల్సి రావాల్సడంతో ఆటోలకు పెద్ద ఎత్తున ఖర్చు అవుతుందని పింఛన్దారులు బ్యాంకులను కిటకీలు నాడుతున్నాయి. సచివాలయ ఉద్యోగులు పాత పద్ధతిలో ఇంటికి వద్దకు పెన్షన్ పంపిణీ చేయాలని వృద్ధులు వితంతులు కోరుతున్నారు. దీంతో మండల కేంద్రంలో SBI, యూనియన్ బ్యాంకు, APGV అనగా తదితర బ్యాంకులకు వద్ద పింఛన్దారులు పడిగాపులు కాస్తున్నారు. ఒకవైపు ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున పింఛన్దారులు తీవ్ర అస్వస్థతలు అనగా గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆ రకంగా ఉంటే, ఇక తెలంగాణలో వచ్చేసి వరంగల్ జిల్లాలో ఒక జిల్లాకు సమాచారం ఇచ్చడం జరిగిందండి. ఇక చాలామంది ఆ ఉదయం 8 గంటల నుంచి వృద్ధులు, వికలాంగులు ఈ రకంగా పెద్ద మొత్తంలో లైన్లో నిల్చున్నారు. పోస్ట్ ఆఫీస్ వద్ద సరైన వసతులు లేకపోవడంతో ఎండలో పెన్షన్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. కొంతమంది ఎండ వేడిమి తట్టుకోలేక ఇళ్లలోకి తిరిగి వెళ్ళిపోయారు. ఈ క్రమంలో పెన్షన్ల కోసం వచ్చిన వృద్ధుడు నిలబడి సొమ్మసిల్లి పడిపోయాడు. సో ఒక ఖానాపూర్ మండలంలో కేంద్రంలోనే ఇలా జరిగింది. గ్రామ పంచాయతీ అధికారులు పెన్షన్ కేంద్రాల వద్ద నిల్వ నీడ ఏర్పాటు చేయకపోవడం, మంచినీటి ఏర్పాటు చేయకపోవడం వృద్ధులు, వికలాంగులు, వితంతులు ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు వేలిముద్రలు పడక సర్వర్లు పనిచేయక, మరోవైపు ఎండల వేడిమి తాళలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ పింఛన్లు తీసుకుంటున్నారు. ఈ సమస్యలన్నీ నిత్యం పోస్ట్ ఆఫీస్ మీద వెళ్లే మండల పరిషత్ రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసర పెన్షన్లకు సంబంధించి, పోస్ట్ ఆఫీస్ సంబంధించి గ్రూపులు అయితే నేను మెంబర్గా ఉన్నాను. సో ఈరోజు వీరికి అయితే డబ్బులు అందిస్తారు, చూద్దామండి క్లారిటీగా ప్రూఫ్తో. ఇక ఈరోజు మరి ఏ రకంగా అంటే, అనగా సోమవారం వరకు ఆఖరి రోజు కావున ఈరోజు అందరూ కూడా వచ్చి పెన్షన్ తీసుకోగలరు. కానీ ఇక్కడ ఒక క్లియర్గా చెప్తానండి, వేలిముద్రను పడిన వారు పుస్తకాలు వెంటనే తీసుకొని గ్రామ పంచాయతీకి రాగలరు. అందుకని ఇప్పటివరకు చాలామంది తీసుకున్నారు, ఇంకెవరైనా సరే తీసుకోకపోతే గ్రామ పంచాయతీలో మీరు ప్రతి నెల ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఆ రకంగా వేలిముద్రను పడిన వారు ఉంటే తీసుకోండి. ప్రభుత్వం నుంచి అనగా మీరు ప్రతి నెల కూడా ఆసర పెన్షన్లు తీసుకోవాలి, అదే నా ప్రధాన ధ్యేయం. ఇంకా ఎవరైనా సరే, ఇప్పుడైతే తెలంగాణలో ఎన్నికల హడావిడి నడుస్తుంది. ఇటు బీజేపీ, బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ ప్రచారంలో అయితే నడుస్తున్నాయి. ఇంటింటికి ఓటర్ల స్లిప్లు కూడా అందిస్తున్నారు కాబట్టి